బామా, దొరికిండ్రా నా కొడుకు. అరే అన్న వచ్చిండ్రా. ఎవర్రా? రేయ్ సూపర్ సీనియర్ రా, ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే. వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లా కట్టేసిన కట్లిపో. ఏందన్నా ఇది, నన్ను ఎందుకు కట్టేశారు? నేనేం తప్పు చేశాను? నీకు తెలీదా? నేనేం తప్పు చేయలేదన్నా, ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా, హాస్టల్లో ఫుడ్ పడట్లేదు, నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా, నేను మా ఇంటికి పోతానన్నా, మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు, నేను పోతానన్నా. పోలేవు. పోలేనా? నువ్వెవరు చెప్పడానికి? అన్నని ఎవరు? నేను కూడా నీలాని, ఈ కాలేజ్ స్టూడెంట్, 2016 75th బ్యాచ్. అన్నా నమస్తే. చెప్పు తమ్ముడు, కాలేజ్ ఎట్లుంటుందన్నా? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్, గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతెందుకు? నేను కూడా ఇక్కడ చదివా. మరి అట్లా గుంజుకోతారు? వీడు 10వ తరగతి 10 సార్లు తప్పాడు, 10 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు, ఇక్కడ ఎవ్వడు కనపట్లే. గణేష్ కుమార్. గమ్ గమ్ గణేష్, రూమ్ ఎక్కడో చెప్పాలా? ప్రతాప్ రెడ్డి గారు, 104 ఇవ్వండి. బ్రో నాది కూడా 104. ప్రతాప్ రెడ్డి గారు సార్, 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్, మొన్న కొండచిల్లి వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది, ఎక్కడెక్కడ ఉండుంటది. ప్రాబ్లం ఏందన్నా? లాస్ట్ టైం పడాపించి చికెన్ పెట్టా, 30 సార్లు మోసిన హాస్టల్ ఇంకొంచెం బాత్రూమ్ లో తమదండి మార్చాలండి. ఒక్క నిమిషం, నా కూడా అర్థమైందిరా, ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేస్తున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రేడా? అరే నేను వచ్చేస్తే నాకు అయితలేదిరా. నువ్వు ఆగరా, కొన్ని వద్దులుంటూ అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే. నువ్వు నాయన గురి మాట్లాడు ఫస్ట్. రే రే రే, పట్టేసిండు. ఏమయ్యో? వస్తున్నా. ఏందే ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు. పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు, ఆ 50 మంది ఎవడో ఒక దేని దిమాగాడు ఉంటాడు, వాడు వీడు కరుస్తాడు. నువ్వు సప్లై పోకు. నేను హోమ్సిక్ అంట బ్రో, వచ్చిన పను ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారు బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది, ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ ఇస్ ఏ జర్నీ, అవసరమే లేదు బ్రో. చిచి అట్లా ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బెడ్ అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది, బాగా సెట్ చేసుకున్నా బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ.
గోపిక నెంబర్ ఎంత? నెంబర్ చెప్పు. గోపా గోపౌడ్ బ్రో. మా దోస్తు గడు బ్రో, సిబిఐటీలో సిఎస్టీ సీట్ వచ్చింది. అయినా వద్దు, ఈయన్నే ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు. చేయరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో. బ్రో ఏముందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు, ఇట్స్ అ ఫ్యాక్ట్, తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. ఇట్స్ రైట్. ఒక్క నిమిషం. ఊరికో చేంజ్ చేస్తేనే నేను. ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాని తర్వాత కాల్ చేస్తాను, అప్పటిదాకా కాల్ చేస్తాను. లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటుండే బ్రో, పసుకలు సన్న అయిపోయినా. కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డు అని పిలుస్తుంది. లడ్డు బ్రో, అమ్మ గురించి పక్కన పెట్టు, అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలుపెట్టు. దామోదర్ లడ్డు. అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా? మరి దొరికిందా అన్న? ఎక్స్క్యూజ్ మీ, మీరు దిల్సుఖ్నగర్లో ఉంటారా? ఏ కాదు, హలో. ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని లోపు వచ్చేసావు నువ్వు? అరే లేదు మామ, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా, వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కలేదురా. నాకు చెప్పావు, నేను సెట్ చేస్తా. అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా? అదే డెనిమ్ జాకెట్, చాలా బ్యూటిఫుల్ ఉంది మామ. అందుకే పడుతు పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా, ఆ అమ్మాయి ట్రై చేయి, వర్కౌట్ అన్న వద్దు. ఓకే గో గో. ఎవడన్నా? మనోజ్. ఈయన కూడా ఈ పోరే కాదు నా బ్రో. బొట్సేసి తగ్గించు, బొట్టుకమ్మలు పెట్టు, కళ్ళజోడు తీసాయి, కాంటాక్ట్ లెన్స్ పెట్టు, లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంటబడతారు, ఐ స్వేర్. బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్ గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్నెవడు చూస్తాడు? ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా. బీన్ టచ్. ఏ అమ్మాయినైనా 5 నిమిషాలు పడిస్తాడు వీడే. నా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్, పులిహోర రాజా. ఎన్ని నిమిషాలు బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్న పులిహోర? ఎవడు బ్రో నువ్వు? మనోజ్. వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు. మా బ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్, ఎంసెట్ లో టాప్ ర్యాంకర్, టాప్ 10 కాలేజెస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చిండ్రా. మంచోడేరా, కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా. సార్ 18 అశోక్ కుమార్. 19 అశోక్ కుమార్. ఫాదర్? ఎక్స్పైర్డ్ సార్. మదర్? ఎక్స్పైర్డ్ సార్. ఎనీ గార్డియన్? సెల్ఫ్ కెన్ వచ్చాను సార్. కార్డ్ జాగ్రత్త. మ్యామ్ జెన్నీ శర్మ, డాటర్ ఆఫ్ రాబిన్ శర్మ. ఓకే ఆనంద్ సార్. మ్యామ్ 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 ఫాస్ట్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈరోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు, ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. ఒక్క నిమిషం, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలు ఏంటో తెలుసు. మీరు అనాథ? కాదు. మరి నీకెలా తెలుసు? వెళ్ళి పని చూసుకోపో. వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు, ఇప్పుడు ఎట్లా పోతాడో చూస్తావరా. హలో ప్రిన్సిపల్ పురుషోత్తం కే? ఏయ్ ఎవడ నువ్వు? మాట్లాడకుండా బావుల ఉస్సంటావు. ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు.
మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూంలో నా బొమ్మలు గీసిరా. పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలర్, డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తాడని ప్రాంక్ కాల్ చేసిన. ఆ సంగతి తెలుసుగా మీకు, ప్రిన్సిపాల్ పురుషోత్తం. స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్, కమ్ ఆన్. ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు, అంత ఫాలోయింగ్ ఉంటదా బ్రో? 4 ఏళ్ళు, 5 బ్రాంచ్లు, బ్రాంచ్కి 70 మంది, అంటే దగ్గర దగ్గర 1500 మంది గ్యాంగ్ లీడర్ ప్రభుత్వం. ఆ మాత్రం ఉండదా? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్ట బ్రో, అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ, మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా. మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి, స్పోర్ట్స్ క్లబ్స్, డ్రామా క్లబ్, ఫిలిం క్లబ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. మన కాలేజ్ లో లేనిది ర్యాగింగ్. ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు, జరగనివ్వము.